సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి గాంధీ కమిటీ హాల్లో ఏఐటీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ కంటోన్మెంట్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు 6 నెలల నుండి జీతాలు రావడం లేదని అన్నారు. కార్మికులంతా తిరుమలగిరి గాంధీ కమిటీ హాల్ ముందు విధులు బహిష్కరించి మాకు జీతాలు కావాలని సమ్మె చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని ఏఐటీయుసి నాయకులు నరసింహులు అన్నారు. గార్బేజ్ లిఫ్టింగ్లో దాదాపు 100 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 20 లారీలు చొప్పున ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేందుకు మురికి పనులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చెత్త గలీజులంతా కూడా ఎత్తి డంపింగ్ యార్డ్కు చేరవేస్తున్నటువంటి కార్మికులు తమ ఆరోగ్యాలను చెడగొట్టుకొని ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు అట్లాంటి కార్మికులకు గత దాదాపు 2 నెలలుగా వస్తుంది జీతాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు విషయాన్ని మేము కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ ప్రశ్నించినటువంటి సందర్భంలో కాంట్రాక్టర్ని అడిగితే మేము గత 6 నెలలుగా జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. 6 నెలల నుంచి కంటోన్మెంట్ బోర్డు నుంచి బిల్లులు రావట్లేదు కాబట్టి మేము జీతాలు ఇవ్వట్లేదనే పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే అధికారులను ప్రశ్నిస్తే అధికారులు మేము ఎలక్షన్ పని ఈ పని ఆ పనిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ కార్మికులకు వాళ్ళు చేసుకున్నటువంటి పని ఇప్పుడు కంటోన్మెంట్లో ఎక్కడ చెత్త అక్కడ నిలిచిపోయింది. ఎక్కడి మురుగు మురుగంధం అంతా మొత్తం కూడా దుర్గంధం ఎదగలుగుతూ ఉంది. కంటోన్మెంట్లో అంతా చెత్త అంతా కూడా నిండిపోయింది.